2.5 కిలోలు కనీసం ఉండవలసిన ఆరోగ్యమైన బర్త్ వెయిట్. ఇంతకంటే తక్కువ బరువు పుట్టిన శిశువులకు వైద్య సూచన మేరకు టమ్మీ టైం ఇవ్వచ్చు. కొత్తగా టమ్మీ టైం ఇస్తుంటే బేబీ తల కిందకు వేలాడేస్తుంటే ఒక టవల్ ఇలా రోల్ చేసి బేబీ తలకు ఛాతికి మధ్య సపోర్ట్ ఇవ్వాలి. లేదంటే ఇందుకోసం ఇప్పుడు ప్రత్యేకంగా దొరికే పిల్లోస్ వాడుకోవచ్చు. ఈ విధంగా అమ్మ ఛాతి మీద పడుకోబెట్టుకోవచ్చు. టమ్మీ టైం అలవాటు అయ్యే కొద్దీ నేల మీద కార్పెట్ లేదా బ్లాంకెట్ వేసి తల్లి బేబీ ఎదురుగా ఉంటూ టమ్మీ టైం ఇవ్వాలి. బేబీకి టమ్మీ టైం ఇచ్చేటప్పుడు దగ్గరగా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమీ లేకుండా చూడండి. మొదటి 2 వారాలు కేవలం 2 నుంచి 3 నిమిషాల చొప్పున రోజుకు 2 నుంచి 3 సార్లు ఇవ్వవచ్చు. దాదాపు 2 నెలల వరకు 2 నుంచి 3 నిమిషాలు ప్రతిసారి ఇస్తూ రోజుకు 3 నుంచి 5 సార్లు టమ్మీ టైం ఇవ్వచ్చు. 2 నెలల నుంచి 4 నెలల వరకు దాదాపు 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు ఇవ్వచ్చు. ఈ స్టేజ్లోనే ఎక్కువ శాతం మంది బేబీస్ మైల్ స్టోన్స్ అచీవ్ చేయడంలో వెనక్కు ఉండిపోతారు. 4 నుంచి 7 నెలల వరకు దాదాపు 1 నుంచి 2 గంటల టమ్మీ టైం ఇవ్వచ్చు. ఈ టైం డ్యూరియేషన్స్ అన్నీ 24 గంటల సమయంలో అని గుర్తుపెట్టుకోండి. ఒక్కో సెషన్కి మధ్య గ్యాప్ ఇవ్వండి. బేబీ యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే టమ్మీ టైం ఇవ్వాలి. వీటిలో బేబీకి మీకు ఏది అనువుగా ఉంటే అది ఎంచుకోండి. బేబీ యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే టమ్మీ టైం ఇవ్వాలి. టమ్మీ టైం గురించి హెచ్ఎంబి లీవ్ ఛానల్లో ఇప్పటికే ఎన్నో వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాం. మీ బేబీకి టమ్మీ టైం మొదలు పెడుతూ ఉంటే వారిలో కనిపించే మార్పులు నోట్ చేసుకుని వారి ఎదుగుదల మాతో షేర్ చేసుకోండి. వి విల్ బీ హ్యాపీ.